అలానే ఇప్పుడు మనం కొన్ని అణు పరీక్షలకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాము అది మే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం అన్నమాట మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దగ్గర ఇరవై ఏడు సంవత్సరాలు అవుతోంది ఆ సంవత్సరంలో మన భారతదేశం స్మైలింగ్ బుద్ధ అనే ఒక కోడ్ నేమ్తో పోఖ్రాన్లో తన మొదటి అణుపరీక్షను నిర్వహించింది ఇంతకీ పోఖ్రాన్ ఎక్కడుంది అంటే పోఖ్రాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉందన్నమాట రాజస్థాన్ రాష్ట్రం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎడారి ఎడారిలో ఎక్కువ మంది జనాలు ఉండరు కాబట్టి జన సంచారం ఎక్కువగా ఉండదు కాబట్టి అది అణు పరీక్ష చేయడానికి మంచి ప్రదేశం అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం మేలో అప్పుడు వాళ్ళు పోక్రాన్లో మొదటి అనుపరీక్ష నిర్వహించారు దాని పేరే స్మైలింగ్ బుద్ధ అనమాట దానికి స్మైలింగ్ బుద్ధ అని పేరు ఎందుకు పెట్టుంటారు బుద్ధ దేనికి చిహ్నం శాంతికి చిహ్నం స్మైలింగ్ అంటే ఏంటి ప్రశాంతంగా ఆనందంగా ఉన్న బుద్ధుడు ఎవరైనా సరే అనుపరీక్షలు చేస్తున్నారు అంటే అది విధ్వంసానికి కారణమవుతుందో లేదా ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందో అన్న ఆశలు అలానే ఆలోచనలు మొదలెడతాయి కాబట్టి కోడ్ నేమ్ పెట్టారనమాట ఆ కోడ్ నేమే స్మైలింగ్ బుద్ధ అలానే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు అలానే మే పదమూడు మధ్య అదే పోక్రాన్లో పోక్రాన్ టూ సిరీస్ భాగంగా ఐదు అను పరీక్షలు జరిపారు గుర్తుపెట్టుకోండి మొదటిగా జరిగిన పంతొమ్మిది వందల నాలుగు పరీక్ష ఏదైతే ఉందో అప్పుడు ఒకే ఒక్కసారి జరిపారనమాట అది ఎక్కడ జరిగింది పోక్రాన్లో జరిగింది అదే పోక్రాన్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మళ్ళీ మే నెలలోనే మే నెలలో పదకొండో తారీఖు అలానే పదమూడో తారీఖు ఈసారి ఐదు అణు పరీక్షలు జరిపారు అయితే ఎలా అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిగిన దానికి కోడ్ నేమ్ స్పైలింగ్ బుద్ధ అని పెట్టారో అలానే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో జరిగిన ఈ ఐదు అను పరీక్షలకి ఏమని పేరు పెట్టారు అంటే ఆపరేషన్ శక్తి నైంటీ ఎయిట్ అనమాట నైంటీ ఎయిట్ ఎందుకు అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ సంవత్సరంలో జరిగింది కాబట్టి ఎందుకు శక్తి అని పేరు పెట్టారు మనం అణు శక్తికి సంబంధించి ప్రయోగాలు చేస్తున్నాము మనం అణు శక్తిని ఉపయోగించి శక్తి యొక్క ఉత్పాదన చేయగలమా లేదా అని తెలుసుకుంటున్నాము మన దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం మనం మన సొంత పరిజ్ఞానంతో సొంత సాంకేతికతో అణుశక్తిని అలానే అణువాయుధాలని తయారు చేసుకోగలమని ప్రపంచానికి నిరూపించడం కోసం చేసిన ఆపరేషన్ కాబట్టి ఆపరేషన్ శక్తి నైంటీ ఎయిట్ అని పిలుస్తామన్నమాట అలానే మీరు ఇక్కడ చిత్రపటాలు గమనించినట్లయితే ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో చేసిన మొదటి న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం అనమాట అలానే ఇది పోక్రన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జరిపినప్పుడు చేసిన చిత్రపటం